ఏయ్ తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త, దాని ఖరీదు ఎంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో, నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ యదవుల్ని నమ్ముకోలేక నేనే దగ్గర పనిచేసుకుంటున్నాను సార్. చిన్నవా, 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి అంతే కదా. ఓకే ఓకే. గోపాల్ గోపాల్, ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయి నువ్వు నీళ్ళు పడరా. ఊరి దరిద్ర కొట్టి వెళ్ళవాలా? చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగలు కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000, ఇంకోటి కొత్తది తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000, మొత్తం 20,000 సార్. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు, ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడేవనుకో, రేటు పెంచేస్తా. 20,000 కుప్పుకో. అలాగే ఒప్పుకున్నారు సార్, తమరు దయచేయండి సార్. ఒరే, వీడికి నీళ్లు చల్లి సపరేట్ పెట్టాలి ఎందుకు రా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలి రా, పెట్రోల్ వేసి. నేనెక్కడున్నాను? నేనెక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరు? మెంటగాళ్ళ ఉన్నాడు. అవును, మెంటల్గాళ్ళ ఉన్నాడు. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారిని అప్ప నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. ఈడికి మెంటలు ఎక్కింది. ఈడు రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు, ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటలు ఏంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేఫ్ ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి కన్నా ఉందలే, అందుకని. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని సెలిబ్రేట్ అయింది. సెంటర్ లో గెటప్? అదే, సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడే లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి, నేమే దగ్గరే. మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా. బొచ్చ? అదే, పాలరాతి బొచ్చ అనబే బొచ్చ. ఓహో, హిందీ కూడా? ఇదిగో అల్లుడు, మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనస్ఫూర్తిగా అడుక్కుంటున్నాం, అనుకోవే. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా మూడు టైం అవుతుంది పదా. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఏరివిళ్ళు. వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది. మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ఎక్కడ రవితేజ గాడు? ఎక్కడ మద్దరు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకల అరుస్తా? దా కూర్చో. అదేంటి కూర్చోమని కూర్చొని తినేయడం ఏంటి? పుచ్చపెచ్చగా ఉందా? ఆప ఆపంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లాగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు. నా పేరు చెంచురామయ్య, ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి అదయ్యా, వారి విషయం తేల్చేస్తానో తేల్చేయి. ఏమిట్రా తేల్చేది, గెద్ద ముక్కు. ఇక నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమ్మా.
నా ముక్కులు ఏమన్నా ఊరుకుంటారు కానీ కలగడిచ్చే ఎందుకంత కోపం? ఓహో, నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే ఎదురిచ్చేత్తళ్ళే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు, అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను, ఇచ్చే బాగోదు. అబ్బో, వీడికి పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా, చిన్న చిన్న సామాన్లు కొట్టేటో నీకు నచ్చలేదా? పోనీ, నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే దెబ్బ గురుగారు, నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు, ఇద్దరు ఉన్నారుగా. ఎరా, ఇదేమన్నా డబల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి, వాడు ఎక్కడ ఎక్కడ? హలో, ఇక్కడ. ఏమిటా కూర్చోడేమిటి, విషయం తెలుసుకున్నా. కంగారు ఎందుకు, ముందు కూర్చో. కాఫీ తీసుకురా. వెధవా, పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. కప్పులు ఎందుకు? అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమి బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు ఒణుకుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ, మా వీరుదాద భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. కూర్చో, చాలా బాగున్నాయి, కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టు ఉంది. ఎరా గద్దముక్క, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? అమ్మాయి, ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి, అన్నట్టు శవాన్ని పాతి పెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటా. ఏంటంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో, అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా. ఏంటిది ప్రామిసరీ నోటు? ఎందుకు? ఎందుకండి, తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప వంశం అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా. మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా, ఏదో సంతకం ఒక్కటంటే. మూడు పెట్టాను రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడా పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగో మామూలు ప్లేట్లో తీసుకొస్తామా, అందులో స్పూన్ తీసుకురా, చేతులు తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి ఎలవా, ఏలుగుతాడండి, వెళ్ళమంటే. బాబు. ఏం బాబు, వాసి బేసిన ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసే కదా, చొక్కా దూసేసుకుని వెళ్ళు. వాసి బేసిన ఎక్కడ అంటే చొక్కా దూసుకోమంటారు ఏంటి? ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రి ఇలా తీసురా, చేతికన్నా అక్కర్లేదా బావా? మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీస్? చీప్ ఇచ్చి, చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్, 5 రూపాయలు టిప్ ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోరు సచ్చిగా తెరిచి పట్టుకో, అది అట్ట పట్టుకో. ఒకటి, ఇందులో 3 పెట్టండి. ప్లేట్లు గ్లాసులు గోనసంచులు పడేస్తున్నాడు. తీ, నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని, 15 ప్లేట్లు 45 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చావు కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావు తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు, అప్పుడు మీ ఇద్దరు జరగదు.